ఎలా తొలగించాలి కంటిన్యూ చేయాలి కదా తొలగిస్తే ఎలాగా తొలగిస్తే మళ్ళీ ఇబ్బంది పడిపోతారు ఇప్పుడు కిష్లాంకలో బేపచ్చంగా చెవరిస్తుంది జనాలు కూడా సరిగ్గా పాటించట్లేదు కదా అది చెప్పేది మన ప్రాణాల కోసమే కదా ఆలోచించాలి కదా వేరే దేశాల్లో కొన్ని కొన్ని లక్షల మంది పోతున్నారు మన దేశంలోనే ఇంతవరకు అరిగడ్డారు కాబట్టి బాగుంది మరి దీన్ని కంటిన్యూ చేస్తేనే మంచిది మళ్ళీ ఇప్పుడు అనాసంగా ఆటల కోసం ఇట్ల కోసం తెస్తే ఇంతవరకు చేసిన రోజు అయిపోద్ది కదా ఉంది తీయకూడదు కష్టం తెస్తే ఇబ్బంది పడిపోతారు జనాలు మిగతా టెస్టులతో పోలిస్తే మన పర్ల కంట్రోల్ చేశారు ప్రస్తుతానికి మన కిష్లాంకలోనే మిక్స్టిక్ జరిగింది అది ఒకటి కంట్రోల్ అయితే కొంచెం నార్మల్గా అయింది ఈ టైంలో వదలడం కట్ట కాదు తగ్గట్లేదు కదా తగ్గితే మనకి కొంచెం బాగున్న పొజిషన్ ఎక్కడ తగ్గినట్టు కనబడట్ల ఎక్కడికెక్కడ బేపచ్చంగా పెరిగిపోతుంది జనాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండే మంచిది కేవలం మోడీ నిర్ణయం వల్లే దేశం కొంచెం కంట్రోల్ అయింది లేకపోతే మన చేతిలో వచ్చేది కాదు అసలు మోడీ గారి వల్లే కేవలం మోడీ గారి వల్లే ఆయనకి సెల్యూట్ చేసుకోవచ్చు నా తెలిసి ప్రజల సపోర్ట్ అంటే అంతగా లేదు ప్రజల సపోర్ట్ పర్వాలా ఇంకా జనాలు ఇబ్బంది పడుతున్నారు కానీ గవర్నమెంట్ కొంచెం జనాల కోసం కూడా ఆలోచిస్తే మంచిది అంటే కొన్ని కొంతమంది ఉపాధికి కూడా లేని వాళ్ళు ఉంటారు కదా పాపం ఇంటికి ఒకరోజు వెళ్ళకపోతే గడవని వాళ్ళు వాళ్ళ కోసం కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం కొంచెం ఆలోచిస్తే మంచిది కంటిన్యూ చేస్తే బెస్టే అండి కానీ ఏంటంటే డే టు డే ఉన్న యాక్టివిటీస్కి డిస్టర్బ్ లేకుండా ఉంటే బాగుంటుంది అది ఎందుకు రవాణా సంస్థ లేదు చాలామంది ఇరుక్కుపోయారు ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకంతా ఫుడ్ చాలా కరోనా కన్నా ఫుడ్ దొరక చాలామంది చనిపోతున్నారు ఆల్ ఓవర్ ఇండియా చూస్తే ఎస్ చాలా చాలా ఇదిగా ఉందండి చెప్పలేము అది కాంట్ ఎక్స్ప్లెయిన్ మిగతా స్టేట్ అంటే కంపేర్ టు తెలంగాణ ఇక్కడ మనకి కేసులు ఎక్కువ ఉన్నాయి ఇది వరకు చూస్తే మీరు కేరళలో తక్కువ ఉన్నాయి నేమదులు కేసెస్ స్టార్టింగ్లో ఎక్కువ ఉన్నాయి మనకి అప్పుడు తక్కువ ఉంది కానీ ఇప్పుడు మనకి ఎక్కువ అయిపోయినాయి అది మోడీ గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కంట్రోల్ అవ్వడానికి నిర్ణయాలు బాగానే ఉన్నాయి ఎలా ఉంటాయి ఓకే నేను సమర్థిస్తాను కానీ ఏంటంటే అందరి గురించి పట్టించుకోవాలి కదా కరోనా వైరస్ ఏంటంటే మనం మనీ తీసి పడేయలేము కానీ క్రిటికలే చాలా కొంచెం చూసుకుని ఇచ్చేయాలి అది ప్రజలకి ఏంటంటే విసుకొచ్చేసిందండి చెప్పాలంటే ఇంట్లో కూర్చొని కూర్చొని చాలామంది నేను చూస్తున్నాను కదా విసుకొచ్చేసింది ఏంటంటే మందు వచ్చేంత వరకు మరి తప్పదు అదే తప్పదు ఈవెన్ ఏంటంటే చాలామంది రోడ్ల మీద కూడా రాలేకపోతున్నారు నిత్యావసరాలకి చాలామంది ఇంట్లోనే ఉండటాలు ఎండాకాలం ఇప్పుడు మనకి ఏసీ ఉంటే ఓకే వెళ్ళండి గుడ్ లేని వాళ్ళ పరిస్థితి ఎలా చెప్పండి అది బయట వస్తే పోలీసులు కొడుతున్నారు ఇంట్లో ఉండలేకపోతున్నారు ఏ పని చేయలేకపోతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.